ఓదర్గారు అమ్మాయిగా రావడం ఏమిటి జీపు దిగడం ఏమిటి మీరు హారతి ఇచ్చారు ఇవ్వటమే గానా పని ఏమిటో నా మనసు మనసులో లేదండి ఏ ఎందుకని అయ్యా ఈ రోజు ఉదయం నాకు పీడకలు వచ్చింది అంచేతి వాళ్ళంత మంచి రోజు కాదనిపిస్తోందండి నీకు పీడకలు వస్తే మా అందరికి చెడ్డ రోజులా శుభం అంటూ అమ్మాయి ఇంటికి వస్తుంటే అపశకున పాట మాట్లాడతావా అపశకున పక్షి ఎరా నువ్వు ఒక్కడ వచ్చేవి అమ్మాయిది ఈ దొక్కు జీబు ఈ రాష్ట్ర జీబు 10 గజాలు రాగానే ఆగిపోయింది చెల్లె తన స్నేహితులతో నడిచి వస్తానని దిగి బయలుదేరింది అందుకే నాకు ఈ రోజు మంచిది కాదనిపించిందండి ఇప్పుడేం చెడు జరిగిందయ్యా మళ్ళీ ఆకోటకు వస్తావు అమ్మాయి సరదాగా స్నేహితురాలతో తోటలోకి చూసి నడిచి వస్తుంది ఈ బురద ఏమిటి ఈ బట్టలు ఏమిటి ఏమిటి వాళ్ళకు ఆ రాస్కెళ్ళను బురదలోకి తోసేసి నన్ను అవమానించి అల్లరి చేశాడు డాడీ ఎవడమ్మా వాడు ఎవడ భూషయ్య కొడుకంట ముందు మీరు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి రండి నా చెల్లెల్ని ఇన్సల్ట్ చేస్తాడా వాడు ఎంత చూడాలి బాబు ఇలాగే రామాయణంలో శూర్పణకిని అవమానిస్తే తానన్న రావణాసురుడు తమలాగే పగబట్టి ఆ రావుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు రావణాసురుడు ఎవడు అయ్యా శాస్త్రి అయ్యా వాడొక రాక్షసరాజు పగబట్టి దేవుడైన రావుడి మీదకి యుద్ధానికి వెళ్ళి దిక్కుమాలిన చావు చచ్చాడు అంటే నా కొడుకు రాక్షసుడునా ఆ భరతుడు దేవుడైన రావుడునా ఎరమల విడాకుంటుకెళ్ళాడు ఏడి నే చెప్పినట్టుగానే ఈ రోజు మంచి రోజు కాదని అర్థం చేసుకుని అటు ఇటు అటు దారుకున్నాదండి సరే వీడి సంగతి తర్వాత చూస్తాను కరడం ఇక ఊరుకుంటే లాభం లేదు వాడు మా కుటుంబంలో అందరినీ అల్లరి పాల్చేయాలని చూస్తున్నాడు తుపాకీ తీసుకెళ్లి వాడిని నడు రోడ్డు మీద కుక్కలు కలిచాడు కలుస్తాను అప్పుడు తెలుస్తుంది నాగరాజు అంటే ఏమిటో అయ్యా తొందరపడకండి శత్రువు శక్తిపరుడైనప్పుడు ఆగి ఆలోచించి తెలివిగా దెబ్బతీయాలి అమ్మా తక్కిడా తక్కిడా నీవే నా తల్లివి కిలోరాయి ఇదండి కిలోరాయి కిలోరాయి నీవే నా తండ్రివి గళ్ళా పెట్టి నీవే నా ఆస్తివి మీ అందరూ నన్ను చల్లగా చూస్తే అదే 10,000 అయ్యగారండి బెల్లం కిలో కిలో చూడు పొట్టలు కట్టేశానండి కరెక్ట్ గా కట్టావా కిలో అంటే కరెక్ట్ గా కిలో కట్టేశానండి ఏంటండి లాభం ఎదురే లాభం అండి పొద్దున్న తక్కిడ తుడుస్తూ తుడిచేశానండి ఆ సేపు ఉంటే నన్ను కూడా తుడిచేసేవాళ్ళ ఇంకోసారి కొట్టారంటే అమ్మగారితో చెప్తారు అమ్మగారితో చెబుతాను అమ్మగారితో చెబుతాను నేను భయపెడతా వెళ్తారా వెదవా ఇలా చూడు లాభం లేకుండా బిజినెస్ చేయడం ఎట్లారా ఈ చింతపండే మనకు లాభం అయ్యో బాబాయ్ అంత లాభం అండి ఉల్లిపాయలు మల్లయ్యారా 1 కిలో ఉల్లిపాయలు వేయండి వీరా ఏంటే ఏడా ఆగ పెట్టపెట్టలాడిపోతున్నావు ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందా లేదు బాబు అయినా నేను చిన్నపిల్లని అప్పుడే నాకు పెళ్ళేటి బాబు చిన్న పిల్లవే అబ్బా ఆపండి బాబు మీ సరసం ముందు ఉల్లిపాయలు వేయండి నేను వెళ్ళాలి ఇదిగో గంపట్టు చూడవా ఉల్లిపాయలు గంపలు ఎక్కడ పోతారేట్రా ఎక్కడ పోతారండి కింద పోస్తే మంచివి పుచ్చివి చూసుకుంటా ఏరుకుంటది ఇప్పుడు ఏరుకో పొంగు నేర్కో చాలా బాగున్నాయి ఏంటి బాబు ఉల్లిపాయలు అన్ని బాగున్నాయి కానీ బాబు ఇది ఒక్కటే కుళ్ళిపోయింది ఇది మీరే ఉంచుకోండి ఏ పిల్ల డబ్బులు డబ్బులు మళ్ళీ వచ్చిస్తాను అయ్యా అండి డబ్బులు కొనేరుతుంది డబ్బులు ఊరికరే చచ్చు వెదవా దాని దగ్గర ఎక్కడ పోతాయరా బాబు కిలో ఉల్లిపాయలు కింద పోతే ఏరుకోండి ముసలమ్మరా కింద పోస్తే ఎలా ఏరుకుంటుందిరా మీరే కానీ చెప్పారు కింద పోయి ఏరుకుంటారని అయ్యో నీకు తర్వాత చెబుతాను లేరా ఏదో బుట్ట పట్టమ్మా డబ్బులు ఇదిగో బాబు విడతండి రే వెతవా ఏంటండి అమ్మమ్మలకిని ముసలమ్మలకి కాదురా కింద పోయడం వెదవా పడుచు పిల్లలకి ఎందుకండి ఎందుకు బాబు ఒక్కసారి బండాపమని చెప్పు అపోయే ఎందుకమ్మా దేవుణ్ణి దర్శించుకోవడానికి బాబు ప్రతి శుక్రవారం నేను మీ నాన్నగారు పసివాళ్ళైన మీతో పాటే ఈ గుడికి వచ్చేవాడు శివాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం నమ శివాయ నమః ఓం శివాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం నమ నువ్వు
నువ్వు పార్వతమ్మవి కదూ? ఇంకా గుర్తున్నానన్నమాట. అప్పుడే ఎలా మర్చిపోతానమ్మా? పూజారి, నువ్వు మర్చిపోలేనివి, నీకు జ్ఞాపకం ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ముత్తైదువులా ఉండవలసిన మా అమ్మ నుదుటి కుంకుమ ఎలా చెరిగిందో, చేతి గాజులు ఎలా విరిగాయో నీకు గుర్తుండే ఉంటుంది. పూజారి, ఆ కుంకుమ చెరిగినట్లే కొందరి చరిత్రలు త్వరలోనే చెరిగిపోతాయి. ఆ గాజులు విరిగినట్లే కొందరి అంతస్తులు విరిగి కూలిపోతాయి. అమ్మా, హారతి తీసుకుని త్వరగా వచ్చేసేయండి. అమ్మా, ఎందుకు ఆ కన్నీళ్ళు? ఒకప్పుడు ఆవేదన వల్ల కళ్ళల్లో నీళ్లు వచ్చేవి, ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. పూజారి గారు, ఈ ఆనందం ఎందుకో తెలుసా? నా మాట, నా ప్రతిజ్ఞ నా కొడుకు నెరవేర్చబోతున్నందుకు. పదమ్మా. రామ్మా. బాబు, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కల్లో కూడా అనుకోలేదురా. ఆ విధంగా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రజల్ని హాయిగా పరిపాలించాడు. ఆయన రాజ్యం సుఖశాంతులతో ఉండేది గనకనే దాన్ని రామరాజ్యం అనేవారు. అయితే ఇప్పుడు మన రాజ్యం రామరాజ్యం కావాలంటే ఏం చేయాలన్నా? నీలాంటి ప్రతి బాలుడు ఒక రాముడు కావాలి నాన్న. అయితే నేను రాముడిని అవుతాను. ఇది నాన్న ముద్ద. మరి ఇది అమ్మ ముద్ద. తిను బాబు. అమ్మా. బాబు, నా ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందిరా.